స్టోరీలోకి వెళ్ళే ముందు మా ని సబ్స్క్రైబ్ చేయండి మహారాష్ట్రలో కేసీఆర్ ప్రభావం ఎంత బీఆర్ఎస్ అధినేత జాతీయ రాజకీయాల్లో పాగా వేసేందుకు దూకుడు పెంచారు ఇతర రాష్ట్రాల్లో అవకాశం ఉన్న ప్రతిసారి పర్యటనలు సాగిస్తున్న ఆయన మహారాష్టపై ప్రత్యేక ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది ఈ రాష్ట్రంలోని రైతు సంఘాలు ఇతరులు కేసీఆర్ పథకాలకు ఆకర్షితులై బీఆర్ఎస్ లో చేరేందుకు తరలివస్తున్నారు ఇప్పటికే కొందరు హైదరాబాద్ వచ్చి గులాబీ కండువాలు కప్పుకోగా మరికొందరు అక్కడ నిర్వహించే సభల్లో పార్టీలో చేరుతున్నారు మహారాష్ట్రలో ఇప్పటి వరకు కేసీఆర్ నాందేడ్ కాందార్ లో సభలు నిర్వహించారు తాజాగా ఔరంగాబాద్ లోని జబిందా గ్రౌండ్ లో నిర్వహించిన సభకు లక్షలాది మంది ప్రజలు తరలివచ్చారు దీంతో మహారాష్ట్రలో పాగా వేయటం పెద్దగా కష్టం కాదని బీఆర్ఎస్ నాయకులు చర్చించుకుంటున్నారు ఉత్తర తెలంగాణకు ఆనుకుని ఉన్న మహారాష్ట్ర సరిహద్దుల్లో వ్యవసాయదారులు ఎక్కువగా ఉన్నారు ముఖ్యంగా విదర్భ ప్రాంతాన్ని బేస్ చేసుకున్న ఆయన ఆ ప్రాంతంలోని సభలు నిర్వహించడం విశేషం గతంలో నాందేడ్ సభకు ప్రజలు ఎక్కువగా కనిపించకపోయినా తాజాగా ఔరంగాబాద్ లో నిర్వహించిన సభల్లో జనం బాగా వచ్చారు అయితే వీరంతా మహారాష్ట్రకు చెందిన వారా లేక ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్ నిజామాబాద్ నుంచి తీసుకెళ్లారా అని చర్చించుకుంటున్నారు గతంలో నాందేడ్ సభ నిర్వహణ కోసం ఈ రెండు జిల్లాల నాయకులను కేసీఆర్ అప్రమత్తం చేశారు కానీ అప్పుడు సక్సెస్ కాలేకపోయారు తాజాగా జన ప్రవాహం కనిపించడంతో గులాబీ బాస్ ఖుషి అయినట్లు తెలుస్తోంది మహారాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం అనిశ్చితి నెలకొంది మొన్నటి వరకు కాంగ్రెస్ మద్దతుతో కొనసాగిన శివసేన నుంచి కొందరు బీజేపీలో చేరారు అయితే పూర్తిగా బీజేపీ కాకపోయినా ఆ పార్టీ మద్దతుతోనే ప్రభుత్వం కొనసాగుతోంది అయితే మళ్లీ రాజకీయ సంక్షోభం నెలకొన్నట్లు వార్తలు వస్తున్నాయి ఈ నేపథ్యంలో ప్రజలను తమ తిప్పుకోవటానికి ఇదే మంచి అవకాశమని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది అందుకే కొద్ది కాలంలోనే ఇక్కడ మూడు సభలు నిర్వహించారు అందుకు అనుగుణంగానే ఇక్కడి వారు మిగతా పార్టీలను కాదని బీఆర్ఎస్ లో చేరుతున్నారు తెలంగాణ తరువాత ఏపీకి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసినా ఆ రాష్ట్రంలో కేసీఆర్ పర్యటించలేదు కానీ మహారాష్ట్రలో పదే పదే సభలు నిర్వహించడంపై ఈ రాష్ట్రంపై పాగా వేస్తే మిగతా రాష్ట్రాల్లో దూసుకుపోవచ్చని ఆలోచిస్తున్నారు అంతేకాకుండా ఇక్కడి విదర్భం ప్రాంతం ఒకప్పుడు తెలంగాణతో కలిసి ఉండటం వల్ల ఆ సెంటిమెంట్ ను బయటకు తీస్తున్నారు మనమంతా ఒక్కటే అన్న భావనతో కేసీఆర్ తన ప్రసంగంతో మహారాష్ట్ర ప్రజలను ఆకట్టుకుంటున్నారు ఇక రైతు బంధు రైతు బీమా వంటి పథకాలతో ఆకట్టుకున్న ఆయన తమ ప్రభుత్వం వస్తే ఈ పథకాలను అమలు చేస్తామని హామీ ఇస్తున్నారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి